గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 3 అవుతుంది. ఇప్పుడు అత్తవాళ్ళని అయితే పోయి వేసుకుని వద్దాం. మాకెళ్ళి తొందరగా వచ్చేస్తారు వాళ్ళు. చూద్దాం వాళ్ళు వచ్చేస్తారా, మేము పోతాం. చూద్దాం అయితే. కానీ నా మామ ఎట్లుందో అదైతే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే చాలా గలీజ్గానే ఉంటుంది. చలో ఇప్పుడైతే తొందరగా తెలిపోదాం. చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది మనం పోయేపాటికే. చాలా అంటే చాలా లేట్ అయింది. అసలు హైదరాబాద్ ఎట్లయితే ఎవరైనా చూసారా, మార్నింగ్ మార్నింగ్ ఎంత ఖాళీ ఉంటుందో, ఈవినింగ్ మధ్యాహ్నం సాయంత్రం అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. అంతే ఖాళీ ఉంటుంది నైట్ అయితే, అసలు ఒక్క వెహికల్ కూడా ఉండదు. అదే సాయంత్రం ఉంటే ఫుల్ ఎప్పుడు ట్రాఫికే. యాక్చువల్లీ ఇది పంజాగుట్ ఏరియా. పంజాగుట్ ఏరియాలో ఎంత రష్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలా మంది తెలుసు హైదరాబాద్లో పంజాగుట్ అంటే ఎట్లుంటుందో. పోలీసు వాళ్ళు ఫుల్ ఉంటుండే. నైట్లో అయితే ఎవడైతే లేడు. అందుకే నైట్లో ట్రావెల్ చేస్తారు ఎక్కువ బయట తిరగాలంటే హైదరాబాద్లో. అందుకే నైట్ లైఫ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు హైదరాబాద్లో అందరూ. ఫైనల్లీ అత్తవాళ్ళు అయితే వచ్చేసారు, కార్ అయితే ఎక్కుతారు. చలో ఇంకా సీదా ఇంటికి వెళ్ళిపోదాం. పాపం అలసిపోయారు వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళాక ఇంట్లో అయితే మాట్లాడదాం. ఎవరొచ్చారు జును? ఎవరొచ్చారు రాజును? మాగమా వెబ్బుతున్నాడు జునగాడు. లావ్ అయింది, అప్పుడు సన్నగా ఉండే ఇప్పుడు లావ్ అయింది, మంచి అయింది. కాదు అప్పుడేనా? ఒక మంచి ఎత్తుకునేంత వరకు అంతే. ఇది ఎవడైనా వస్తే జునాడు ఇట్లా అయిపోతాడు. అంత సంతోషం వాడికి ఎవడైనా వస్తే. మనుషులు అంటే చాలా సంతోషం వాడికి. నీ ఆనందం పాడుగాను. ఇప్పటికైతే మార్నింగ్ అయితే కలుగుతాం. గుడ్ మార్నింగ్ గైస్, టైం అయితే 11 అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడే డ్రెస్ వేసుకున్నా, స్నానం చేసుకున్నా, తలస్నానం చేసుకుంటే. యాక్చువల్లీ నైట్ నూనె పెట్టుకోండే, అందుకే తలస్నానం అయితే చేసుకున్నా. చలో ఇంకైతే టిఫిన్ చేసి ఇంకా గుడికైతే డైరెక్ట్గా బయలుదేరిపోదాం కార్ తీసుకొని. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, రావడం కూడా లేట్ అవుతుంది. మేము పొద్దున్న తొందరగా అనుకున్నాం, పొద్దునట్లే 6-7 కంతా బయలుదేరిపోదాం అనుకున్నాం. 11 అయింది. 6-7 ఎక్కడ, 11 ఎక్కడ? ఇంతవరకు వెయిట్ చేసినా కానీ వైఫ్ ఎవరు ఇంకా రాలే. ఇప్పుడు మళ్ళా కంప్లైంట్ అయితే రేజ్ చేసినా, ఎన్నిసార్లు రేజ్ చేసినా వాళ్ళు ఏం కేర్ చేయట్లేరు. ఒక హాఫ్ అన్ అవర్లో పంపిస్తే పంపండి, లేకపోతే వచ్చి అమౌంట్ మాకు రీపే అమౌంట్ పే చేసాం కదా, అది అమౌంట్ రీపే చేసి తీసుకొని వెళ్ళిపోమని చెప్పినాం. యాక్చువల్లీ బయట సౌండ్ అయితే వస్తుంది, అది ఇల్లు కొడుతారు కదా పక్కన, దాని సౌండ్ అయితే వస్తుంది. ఏమనుకోకండి, ఇగ్నోర్ చేయండి. చలో ఇప్పుడైతే టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. ఇంత పెద్ద డైక్షాలు అయితే తండమంటారు టిఫిన్, ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం కూడా తినేద్దామని అంత పెద్ద డైక్షాలు వండేసినాము. ఎందుకంటే ఇంక కారణం పోతాం కాబట్టి తీసుకొని వెళ్ళిపోవచ్చు. డైక్షలు వండుకొని అట్లే డైక్ష పెట్టుకోవడం, అంటే డైక్ష కాదు బాక్స్ పెట్టుకుంటాం, బాక్స్ పెట్టుకొని తీసుకొని వెళ్తే అక్కడైతే తిందాం. ఎందుకంటే యాదగిట పోదాం అనుకున్నాం కదా, యాదగిట నుంచి వేరే గుడికి కూడా వెళ్దాం అనుకున్నాం. ఆ గుడిలో వెళ్ళి వచ్చిందా మేజర్ వచ్చిందా? అరే ఎప్పుడు ఎగురుతుంది కదరా, అరే ఎగిరిందిరా, ఎగురుతుందన్నా ఎప్పుడే ఎగిరి చూస్తుంది. మనుషులు అంటే ప్రేమ ఎక్కువ రా జనానికి. ఫైనల్ ఇంటికాడికి వెళ్ళి బయలుదేరాం. 2:00 అయితే బయలుదేరాం. 10:00 బయలుదేరాల్సింది, 2:00 అయితే బయలుదేరాం. మా గ్రూప్ లో చాలా స్పెషల్ పర్సన్ వచ్చారు, వాళ్ళతో కలిపేయడం నా బాధ్యత. కల్పిస్తా ఇప్పుడు చూడండి, స్పెషల్ పర్సన్, మా ఫ్యామిలీ మొత్తానికి స్పెషల్ పర్సన్. అరే ఒర్రకురు బాబు, పెద్ద దిక్కు మా ఫ్యామిలీ మొత్తానికి, పెద్ద దిక్కు స్పెషల్ పర్సన్ ప్రిన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రిన్సెస్ 16 బాలకుమారి మా ఫ్యామిలీ మొత్తానికి, తనే యువరాణి అంతే కదా. పతంగా
అరే ఏమన్నా ఉన్నాయా గ్రౌండ్ నందు పతంగులు ఎగురేస్తున్నారు చెప్పు యాక్చువల్లీ ప్యారడైస్ కాడే వెళ్తున్నాం ప్యారడైస్ కాడే వెళ్తుంటే పతంగులు ఎగరేస్తారు ఏమన్నా ఉన్నాయా క్రేజీ ఉన్నాయి చాలా క్రేజీ అంటే క్రేజ్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి నడుస్తుంది కాబట్టి పోటీలు అవన్నీ నడుస్తుంటాయి ఛాలెంజెస్ అవన్నీ నడుస్తుంటాయి కాబట్టి రెడ్ బుల్ కూడా పెట్టారు చాలా అయితే బాగుంది గాలిపడ నిన్ను కూడా తీద్దాం ఏముంది పదహారు బాలకు మనం తీక్కదు ఎట్లా తప్పదు బ్లాగర్ ఆఫ్ ది ఇయర్ గోస్ట్ మామ ఎవరైనా చూస్తుంటే ట్రాఫీ ఇచ్చేసాను మామకి బ్లాగర్ ఆఫ్ ది ఇయర్ ఎందుకంటే మామ అంతకు మామ వీడియోలు తీసుకుంటారు కాబట్టి మూతింది మామ అది మూతి అట్లా పెట్టి దిగాలా అట్లా పెట్టి ఫోటోలు దిగుతారా అరే ఈడొకడు బాబా హీరో 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 అరే ఏం మన దిగుతున్నావు యాది రోడ్ 20 కిలోమీటర్స్ ముందైతే ఆయన మాట ఒకటి ఇంకా తంసం అయితే కూడా తీసుకున్నాం ఎందుకంటే ఫుల్ దాహం అయితే అవుతుంది కాబట్టి ఇక్కడైతే ఆపిది ఎండ కూడా ఎట్లుందో ఈ ఎండ కోసం అని ఆపి మాదా తీసుకున్నాం చలో ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే చాలా లేట్ అవుతుంది అనుకో మళ్ళీ అక్కడ గుడిలో లేట్ అవుతుంది అందుకని తొందరగా అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఫైనలీ మమ్మీ వాళ్ళైతే ఇక్కడైతే దిగేసారు నేను జూనవాడు మ్యాజ్ కూడా అయితే మళ్ళీ ట్రిప్కి అయితే వెళ్తాం ఎందుకంటే ఫ్రీ బస్సు ఉంటుంది కాబట్టి ఫ్రీ బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు ఒక్క కారు పైకి వెళ్ళాలంటే 500 టికెట్ దానికంటే నోరు మూసుకొని ఫ్రీ బస్కి వెళ్ళిపోతే బెస్ట్ అందుకని ఫ్రీ బస్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా నేను మేము వచ్చి మళ్ళీ సపరేట్ నెక్స్ట్ దర్శనానికి నేను అప్పుడుకెళ్ళా పెద్ద చెప్తున్నా బస్ స్టాప్ లో ఫ్రీ బస్ ఎక్కడ అంటున్నా 500 టికెట్ ఎడ పెడతారు ఫ్రీ బస్ అని అప్పుడుకెళ్ళా చెప్తున్నా పోదాంపా ఎక్కువ చలో బస్ స్టాండ్ అంట బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోదాం ఫైనల్లీ మమ్మీ వాళ్ళు అయితే వదిలేసిన బస్ స్టాప్లో మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోతారు బస్ కోసం ఎట్లా ఫ్రీ బస్ కాబట్టి ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్ళిపోతే బెస్ట్ మళ్ళీ 500 రూపాయలు టికెట్ కూడా పెడతాడు మేము ఇక్కడైతే కార్ అయితే నీళ్ళలో పెట్టుకున్నాం ఇంక ఇన్నే ఉంటాం వాళ్ళు వచ్చేంత వరకు ఇన్నే ఉంటాం ఇంకా ఫైనల్లీ కార్ తెచ్చుకొని అయితే ఇక్కడైతే పార్క్ చేసినాము ఇక్కడ కొంచెం నీడ అయితే ఉండే ఇక్కడైతే నీడలు అయితే పార్క్ చేసినాం అంతా మొత్తం ఎత్తికినాం ఫుల్ నీడ ఎక్కడ దొరకలేదు ఇక్కడైతే కొంచెం అయితే నీడ అయితే దొరికింది ఇక్కడైతే నీడలో అయితే పార్క్ చేసినాము అసలు యాదరిటలో ఎవరైనా చూస్తే చెట్లు నాటం బాబు మొత్తం ఎండకి మనుషులు ఎండిపోతున్నాం మా ఏసీ లేవు మా కార్లలో మేమైతే ఇంకా ఎండపోతున్నాం అదే మా దాంట్లో ఏసీ ఉందంటేనా పెట్రోల్ ఒక 500 పోయినా పర్వాలేదు ఏసీ వేసుకొని ఏసీ కార్లో కూర్చుంటుంది అదొక అడ్వాంటేజ్ మాది ఒక డిసడ్వాంటేజ్ కానీ ఈ కార్లు ఎక్కువ మంది పోవచ్చు ఏసీ కార్లు చాలా తక్కువ మంది పోవచ్చు అంటే పార్సల్ ఇన్నోవా కాదు నార్మల్ చిన్న చిన్న కార్లలో తక్కువ మంది పోవచ్చు దీన్ని ఎక్కువ పోవచ్చు వితౌట్ ఏసీ కదా చలో ఏదో ఒకటి మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చినాక మళ్ళీ మనం అయితే వెళ్దాం చలో అంతవరకు ఇలా ఏం చేసేది ఉండదు ఇట్లా జూనాన్ని ఇంట్లో ఉంచుకొని ఇట్లా కూర్చొని ఉండాలి వాడు ఇట్లా కూర్చున్నా నేను ఇట్లా కూర్చొని ఉండాలి అంతే ఇంకా ఇంతకు మించి ఏం జరగదు ఇక అంతే ఇప్పుడైతే మమ్మీ వాళ్ళని అయితే పికప్ చేసుకునే అయితే వెళ్తున్నా మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారంట 3 o'clock పోయిన వాళ్ళు ఇప్పుడైతే 5:30 అవుతుంది ఇప్పుడు వచ్చారంట ఫుల్ రష్ ఉందంట చలో ఎట్లా మనం అయితే తొందరగా అయితే వెళ్ళేసి వచ్చేద్దాము నేనైతే చెప్తా పైన ఫోన్ అలౌడ్ లేదనుకుంటా 99% కార్లోనే పెట్టేసిపోతాము అక్కడ వెనక అయితే ఫస్ట్ అయితే అప్డేట్ ఇస్తా ఎక్కడ కార్లో పెట్టేసిపోతామా తీసుకోతామా అని అప్డేట్ ఇస్తా అప్పటికే యాక్చువల్లీ రష్ అయితే ఫుల్ అవుతుంది అంట ఇంకా నెక్స్ట్ టైం పోదామని మేము డ్యూటీ డిసైడ్ అవుతాం ఎందుకంటే పెద్ద డ్యూటీ ఉంది 9 o'clock ఆ రూపాయలు అందుకోవాలి హైదరాబాద్కి వెళ్ళి అందుకోవాలి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ మళ్ళీ నేను అయితే కష్టమవుతుందని మేము వచ్చేవాడికి మళ్ళీ 7 అవుతుంది మళ్ళీ పోయి ట్రాఫిక్ అవన్నీ ఉంటాయని వేరే గుడి ఉంది ఆ గుడికి వెళ్ళేసి అట్లయితే వెళ్ళిపోదాం ఇంకా క్యాన్సిల్ అయిపోయింది ఇంకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం పోదాం ఫైనల్లీ కార్ అయితే ఇక్కడైతే పార్క్ చేసినాం ఇక్కడ ఒక పార్కింగ్ ఉండే ఈ గుడి కానీ పార్కింగ్ ఉండే పార్కింగ్ అయితే వేసినాం కార్ని 50 రూపీస్ తీసుకుంటావు కానీ అయితే పార్కింగ్ అయితే ఇంకా ఏదో ఒకటి ఇచ్చేసి వచ్చేసినాము పార్కింగ్కి చలో ఇప్పుడైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వద్దాం గుడిలో కానీ ఒకటి ఒక బాధ వేస్తుంది ఎందుకంటే ఇంత దూరం వచ్చి యాదుట నరసింహస్వామి గుడి దర్శనం అయితే చేసుకోలే అదొక్కటైతే బాధ అనిపిస్తుంది ఇంకా ఇంకా అటువంటిది అయితే ఇంకేం లేదు ఎందుకంటే ఇంకా ఇక్కడ పక్కన గుడి ఇంకొక గుడికి గుడికి వచ్చినాం ఇంకా ఏదో ఒకటి కవర్ చేస్తున్నాం ఏదో ఒకటి ఆడికి కానీ ఆడికి పోవాలండి నాకైతే మనసులో ఉండే పొద్దు నుంచి పోవాలని ఉండే ఇంకైతే పోలేకపోయినాం చలో ఇంకా ఈ గుడికైనా పోయి చేద్దాం నేను మేనేజర్ అయితే గుడికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే అత్త వాళ్ళు అయితే ఇంకా లైట్గా తింటారు ఇంకా ఆ రూపాయలు మనం గుడికి వేసేద్దామని చలో మనం అయితే వేసేద్దాం
ఇక్కడ పైన దేవుడి దగ్గరికి అయితే వచ్చినాం. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు కింద అయితే ఉన్నారు, నేనైతే పైన దేవుడి దర్శనం కొంచెం వచ్చేసాం. వాళ్ళు అయితే పైకి రారంట, టైం అవుతుంది కదా. బో సన్సెట్ అయితే అవుతుంది, అక్కడ అంత క్లారిటీ కనిపి చెప్పచ్చు. దాని యాక్చువల్లీ ఇవన్నీ కట్టరు కదా ఇక్కడ, ఇవి యాక్చువల్లీ ఇల్లు ఇల్లులు అంటారు. ఇవి కట్టి అట్లే గట్టిగా ఉంటే మనం ఇల్లు కట్టుకుంటామంట. అది మరి ఎంత నిజమో ఎంత అవుతుందో మనకే తెలీదు, కానీ మా అత్త వాళ్ళు కట్టిరు జరిగినాయి అంటారు. ఇంకా మనం కూడా ఒకటైతే కడదాం అనుకుంటున్నా. ఒకసారి కట్టినా, ఇంతకుముందు ఒకసారి కట్టినా, ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి కడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత ఆయాసం వస్తుంది, ఫస్ట్ అయితే అంత ఫుల్గా అక్కడికి అక్కడైతే ఫుల్ అయితే ఎక్కేసి వచ్చినాం కదా, దానివల్ల ఆయాసం అయితే వస్తుంది. ఎత్తుకురా రే మ్యాచ్ పెట్టేసి పోదాం, చూద్దాం ఇట్లా కింద పడిపోయాయి. కానీ పాప అనిపిస్తుంది, అట్లా ఏం చేయలేము. కానీ గాలి వస్తే ఆ గాలికి కూడా నీళ్ళు పడుతుంది కదా, అప్పుడే మనం ఇల్లు కడతాము. ఇట్లా సపోర్ట్ తీసుకొని పెడితే ఏం కాదు, సపోర్ట్ తీసుకోకుండా వితౌట్ సపోర్ట్ పెట్టాలి. ఇప్పుడు అక్కడ పెట్టి చూడండి, ఇట్లా పెట్టి చూడండి, అట్లా వితౌట్ సపోర్ట్ పెట్టాలి. చూద్దాం రాళ్ళు దొరికితే పెడదాం. ఇక్కడైతే కోతులు ఉన్నాయి, మనమైతే హనుమాన్ అని పిలుస్తాం కదా. అయితే హనుమాన్ సినిమా అయితే మంచిగా మంచి నడుస్తుంది, మంచి మంచి రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే మంచి హీరో కదా, మంచి చేసిండు. చలో ఇక్కడైతే తను ఎంజాయ్ని అక్కడ సినిమా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇవన్నీ ఎతికినాము, ఎంత ఎతికినా ఏం దొరకట్లేదు. ఉత్త రాళ్ళు ఉన్నాయి కానీ ఇట్లాంటి సేమ్ ఇట్లాంటి రాళ్ళు ఎత్తుకుదామంటే దొరకట్లేవు. ఇంక అందుకని సైలెంట్గా వదిలేసినాం. చలో ఇంకా అయితే ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే బాయ్ బాయ్ చేసేది పోదాం, ఎందుకంటే పెద్దకి అయితే డ్యూటీ టైం అవుతుంది. చలో బాయ్ 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 కోతి హనుమంతుడు బాయ్ బాయ్. చలో ఫైనలీ దర్శనం కూడా అయిపోయింది. చలో ఇంకా సీజ్ అయితే ఇంట్లోకి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ప్రైవేట్ ఇక్కడ నుంచి కార్ తీసుకుని ఇంకా డైరెక్ట్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. చలో రోడ్డు పైన అయితే కలుస్తా. అంతకు మాట్లాడేంత ఓపిక కూడా లేదు, మొత్తం ఓపిక చచ్చిపోయింది కదా అయితే. చలో ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా జస్ట్ తినేసి పండుకోవడమే, చాలా నీరసం అయిపోయింది బాడీ. నా ఫైనల్ అవుట్పుట్ అయితే నేను ఎత్తి ఇచ్చేసినాను, నా బెస్ట్ ఇచ్చిన అనుకుంటున్నాను. ఒకవేళ నా బెస్ట్ ఇస్తే కామెంట్ అయితే వేయండి. ఈ వ్లాగ్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు రావడం మొదలు అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్.